ప్రియమైన దైవ ప్రజలారా, కరోనాతో మనం సహజీవనం చేయాల్సిందేనా? ఈ కరోనా గొలుసు కట్టును తెగ్గొట్టలేమా? వార్తలు చూస్తుంటే వింటుంటే అదే అనిపిస్తుంది. ఇక మానవాళి చేతులు ఎత్తేసింది, కరోనా చప్పట్లు కొట్టుకుంటుంది. మార్చి నెలలో భారతదేశంలో ప్రవేశించిన ఈ కరోనా వైరస్ రాను రాను ఉధృతమైపోయింది. మనం చూస్తున్నాము టీవీలలో, వింటున్నాము వార్తల్లో. మన తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా సంఖ్యలు అంకెలు దాటిపోతున్నాయి. మనం అనుకున్న దానికంటే ఉధృతిగా ప్రమాద స్థాయిని దాటింది. అందుకే ఈ వారం, వచ్చే వారం, ఇంకా రానున్న వారాలలో సెప్టెంబర్ వరకల్లా 1 కోటి కేసులు మన దేశంలో వస్తాయని కొంచెం భయపెడుతున్నారు. నిజం కూడా కావచ్చు. ఏదేమైనా కరోనాతో ఇక సహజీవనం చేయాల్సిందే. దేవుడు మానవులను తన పోలికలో సృజించెను. దేవుడు ఒక సంఘము, ఒక వ్యక్తి మాత్రము కాదు, ఒక కుటుంబము, ఒక సమాజము. మనల్ని కూడా అలా సృష్టించాడు. కలిసిమెలిసి మనము గొలుసు కట్టుగా జీవించాలని కోరుకున్నాడు. ఆదికాండం 1లో చూస్తున్నాము, మీరు ఫలించి ఆదామేవులను దీవించాడు. మీరు ఫలించి అభివృద్ధి పొందండి, సంతానాన్ని ప్రపంచం అంతా నింపండి. ఆదికాండం 1:28. దేవుడు వారిని దీవిస్తూ ఫలించి సంతానాభివృద్ధి చెందుడు, భూమండలమంతా విస్తరించండి, దానిని వశము చేసుకోండి. ఈ విధంగా దేవుడు మానవాళిని తన ప్రేమతో, తన పోలికలో, తన రూపములో ఒక గొలుసుగా బంధించాడు. ఇప్పుడు ఈ కరోనా సైతాను ఈ కరోనా రూపంలో వచ్చి ఆదిలో ఆదాము ఏవలను దేవుని నుండి ఏ విధంగా దూరం చేసిందో, ఇప్పుడు మనల్ని కూడా ఒకరి నుంచి ఒకరిని దూరం చేసింది. బంధాలు, అనుబంధాలు, తల్లిదండ్రులు ఒక చోట, పిల్లలు ఒక చోట ఉన్నా వాళ్ళు రావాలన్న భయం, వీళ్ళు పోవాలన్న భయం, బంధువులు, స్నేహితులు, మిత్రులు, పిల్లలకు ఆటపాటలు లేకుండా అన్నీ కూడా కత్తిరింపబడ్డాయి. కరోనా ఇంతగా విజృంభిస్తుంది. కనుక మనిషిని మనిషిని వేరు చేయటము, దూరము చేయటము, మనిషిని దేవుని నుండి దూరము చేయటము ఈ కరోనా సైతాను స్థానంలో చేస్తుంది. మనం చూస్తున్నాం దేవాలయాలు కూడా మూతబడి, కానీ కరోనాతో సహజీవనం చేస్తూనే దానికి విరుగుడు. దానికి ఇంకా ఔషధం లేదు కాబట్టి మానవాళి చేతులు ఎత్తేసింది. కానీ ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉంది, తప్పకుండా అవి సఫలమవుతాయి. ఎప్పుడంటే మనము కరోనాతో సహజీవితం జీవిస్తేనే మాత్రము కాదు, దేవునితో, ముఖ్యంగా ఈ కాలంలో గుడులు మూతబడిన కాలంలో ఒక్కొక్కరి విశ్వాసాన్ని దేవుడు కొలుస్తాడు, ఒక్కొక్కరి హృదయాన్ని చూస్తాడు. ఇంతకుముందు గురువుల పూజ ప్రార్థన వల్ల మీ విశ్వాసం బలపడింది, దైవవాక్కు పోషణతో మీరు అభివృద్ధి చెందారు. ప్రార్థనా సమావేశాలని, స్వస్థత సమావేశాలని నడిపించే వారి ద్వారా మీ విశ్వాసం అభివృద్ధి పొంది ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీ విశ్వాసము, మీకు మీరే రక్ష, నిరీక్ష. కనుక మీ విశ్వాసం దేవునితో సహజీవనం చేయటం, ఇంకా దేవునితో మాత్రమే కాదు దేవునిలో సంగమం అయితే మనలో పట్టిన ఈ కరోనా అంతా కూడా పారిపోతుంది, నాశనం అయిపోతుంది. దాన్ని నాశనం చేయాలనుకున్నాము. మార్చిలో మన దేశంలో ప్రవేశించినప్పుడు ఇక దానికి ఔషధం లేదు. మందు ఏంటిది? భౌతిక దూరం, ఫిజికల్ డిస్టెన్స్ అనుకున్నాము, అదొక్కటే. అది మందు కూడా కాదు, నివారణ ఒక్కటే. మనం ఏమి చేయలేము? నివారణ. జనతా కర్ఫ్యూ ఎంత చక్కగా పాటించాము, దేశ ప్రజలందరూ కలిసి. ఆ తర్వాత అనుకోకుండా లాక్డౌన్ 1, 2, 3, 4, 5 వచ్చిన దానిని నిదానపరిచాము, నివారణ చేయలేకపోయినాము. కనుక కేసులు చాలా తక్కువైనాయి. కానీ ఇప్పుడు అన్లాక్డౌన్, లాక్డౌన్ ఎత్తేసేసరికి మనలో స్వేచ్ఛ ఎక్కువైపోయి మనం ఎప్పుడు దేవుని మాటను, మన ఆరోగ్యం గురించి వచ్చినప్పుడు కూడా మనం దాన్ని పట్టించుకోము. కనుక ఇప్పుడు కేసులు ఎక్కువైనాయి, వాతావరణం కూడా దానికి సహకరిస్తుంది. కనుక ఈనాడు క్రీస్తునాథుని ఎందుకు వీలారా, కరోనా మనల్ని దేవుని నుండి దూరం చేయటం మాత్రమే కాదు, మనల్ని మన నుండి చివరికి
మనలో నుండి మనల్ని దూరం చేస్తుంది. మనిషి మనసుకు బాధ ఎక్కువవుతుంది, అపనమ్మకం ఎక్కువవుతుంది, దానికంటే ఎక్కువగా అధైర్యం భయం ఎక్కువవుతుంది. క్రైస్తవులకు అవి పనికి రాని మాటలు, వాటికి మన హృదయంలో స్థానం ఉండనే ఉండకూడదు. ఆనాడు దేవుడు ఆదాము ఏవులు పాపము చేసిన తర్వాత ఆ జన్మ పాపము క్రీస్తు వచ్చే వరకు దానికి మందు లేదు, విరుగుడు లేదు. అదేవిధంగా ఇప్పుడు టీకా పరిస్థితి కూడా అట్లే ఉంది. ఈ COVID-19 పోయిన సంవత్సరంలో మొదలైంది కాబట్టి దానికి ఆ పేరు చివరిలోనైనా పోయిన సంవత్సరం చివరిలో కనుక దీనికి ఇప్పటి వరకు మందు లేదు. కనుక టీకా కనుక్కునే వరకు క్రీస్తు వచ్చినప్పుడు జన్మ పాపానికి విరుగుడు, కానీ దాని ప్రభావం ఇంకా మనలో పనిచేస్తూ మనల్ని అనేక రకాల నీరసాలకి వ్యాధులకు బాధలు గురి చేస్తుంది. కనుక క్రీస్తులో మనం జ్ఞాన స్నానం పొందినా కానీ మనం ఎన్ని వైరస్లకు తావిస్తున్నాము, ఎన్ని అపనమ్మకాలకు అధైర్యాలకు, క్రీస్తు ఎంత అభయం ఇచ్చినా, సిలువనెక్కి ప్రాణదానము చేసినా, మనల్ని రక్షించిన, సైతాను కోరల్లో నుంచి విడిపించిన, మరే మాత సాతాను తలను అనగదొరికిన మనం ఇంకా సాతాను ఆహ్వానిస్తున్నామనిపిస్తుంది. కనుక మానవాళి మొత్తము చేసిన తప్పు అని నాకు అనిపిస్తుంది. దేవుడు మనిషిని సృష్టించి నరుడు అని పేరు పెట్టాడు, కానీ నరుడు వానరుడుగా ప్రవర్తిస్తున్నాడు. మనుషులు కోతుల్లా ప్రవర్తిస్తున్నారు, కోతుల యొక్క ప్రవర్తన మనం చూస్తున్నాము ఎంతగా నాశనం చేస్తాయో. ఇప్పుడు అవి మనలోకి, మన ప్రాంతాలకు, మన ఇళ్ళకి వస్తుండడం చూస్తున్నాము. కనుక మన ప్రవర్తన మారకపోతే ఇంకా ఇలాంటి వైరస్లు ఎన్నో రావచ్చు, వచ్చినా కానీ భయం లేదు. కనుక దేవునితో సహజీవనము, దేవునితో సంగమం, ఒక్కొక్కరము గురువులము దైవాంకితలము ప్రజలము అందరము కలిసి ఒక్కొక్కరి ఇంటిలో నీ గుండె గుడిలో దేవుడు నిన్ను నీ విశ్వాసాన్ని చూస్తాడు. ఎంత సహజీవనం ఆయనతో ఉంటే అంతగా నీలో బలం వస్తుంది, ఆత్మశక్తి వస్తుంది, మనోశక్తి, అదే రోగ నిరోధక శక్తి తప్పకుండా వస్తుంది. నేను ప్రతిరోజు చెప్తున్నాను, ధైర్యపడవద్దు, ధైర్యంగా ఉండండి. ఇది మనకు బలాన్ని ఇస్తుంది, మనోబలాన్ని, ఆత్మబలాన్ని, శరీర బలం కూడా. రోగాన్ని ఎదుర్కొనేది, రోగాన్ని నాశనము చేసే శక్తి కూడా మనలో వస్తుంది. కనుక మనకే ఇది ప్రత్యేకము. కనుక ఈనాడు దైవవాక్కునందు మరీ లోతుగా విశ్వసిస్తూ ఒక్కొక్కరి విశ్వాసాన్ని దేవుడు కొలుస్తాడు. అదే మన రోగ నిరోధక శక్తి. దేవునితో సహజీవనం, దేవునితో సంగమం, ఇదే కరోనా గొలుసు కట్టుకు విరుగుడు తెగ్గొట్టు ఔషధం. ఆమెన్. హల్లెలూయా.